ఈ రోజు నేను ముందు చెప్పింది దెబ్బతిన్న రంగు మారిన ధాన్యాన్ని ఎటువంటి కొర్రీలు లేకుండా కొంటున్నారా షరతులు లేకుండా ఎంపీ ఎంఎస్పీ ఇస్తున్నారా అది కాకుండా ఈ రోజు నోక కోస్తున్నారో ఇంకోటనో ఇవన్నీ కాకుండా మొత్తం ఏం చేస్తో చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూడా అడుగుతున్న సంచులు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర సరిపోతాయా లేదా ఎప్పటిలోపలి ధాన్యాన్ని మొత్తం మీరు కొంటారో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఇమిడియేట్ గా ఒక వైట్ పేపర్ ఇవ్వండి ఒక జీవో ఇవ్వండి మీరు ఏం చేస్తున్నారు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి మీరు ఏం చేస్తున్నారు స్పష్టంగా ఒక జీవో ఇవ్వండి ఆ జీవో మేము చూపిస్తాం రైతులు చూపిస్తారు మీ అధికారులు స్పష్టత వస్తుంది దాని వల్ల రైతులకు న్యాయం జరుగుతుంది అది ఫస్ట్ ఏమను అడుగుతున్నా రెండు మూడు రోజులు డెడ్ లైన్ 72 గంటలు ఈ రోజు నుంచి 72 గంటల్లో ఇవన్నీ మీరు కొనాలి ఎందుకు కొనమంటున్నారంటే మళ్ళీ 8 9 10 ఆ ప్రాంతంలో మళ్ళా ఒక తుఫాను వస్తుందని బే ఆఫ్ బెంగాల్ లో డిప్రెషన్ ఉందని మళ్ళా ఫోర్కాస్ట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పటికే చాలా నష్టపోయారు కనీసం ఫర్దర్ గా నష్టపోతే రైతు ఇంకా కోలుకునే పరిస్థితి లేదు ఆత్మతలే గతి పంటేసిన రైతు ఊరేసుకోవాలి అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నేను అందుకనే చాలా వరకు పంట మునిగింది పంట పరిహారం ఇవ్వండి అనే దీనికంద వెళ్ళి ఇమిడియేట్ గా చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం ఒక కార్యక్రమం కూడా మేము తీసుకున్నాం ఈ కార్యక్రమంలో మీరు చూస్తే చాలా స్పష్టంగా ఈ రోజు 72 గంటల్లో 3 రోజులు ఇది సాటర్డే సండే మండే లోపల మీరు మొత్తం ప్రొక్యూర్ చేసే పరిస్థితిలో ఉండాలి వార్ ఫుటింగ్ లో అదైన తర్వాత మా వాళ్ళు కూడా జిల్లాలో అన్ని ఇక్కడ మేము కూడా తిరుగుతాం మీరు కూడా అండగా ఉండండి అవసరమైతే ముఖ్యమంత్రి కూడా రండి దీనికంటే మించిన పని లేదు మీ మంత్రులు కూడా చెప్పండి అందరూ కలిసి తిరిగి రైతుకు అండగా ఉందాం రైతును ఆదుకుందాం రైతుకు నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇవి చేసిన పనంతా చూసిన తర్వాత ట్యూస్డే 9వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి అప్పటికి కూడా సరిగా చేయకపోతే మెమరాండం ఇచ్చి మేము అక్కడ ప్రొటెస్ట్ చేస్తాం అదే సమయంలో ఫ్రైడే ట్యూస్డే అయిన తర్వాత థర్స్డే 11వ తారీఖున కలెక్టరేట్ దగ్గర మా నాయకులందరూ వెళ్ళి ప్రతి ఒక్క కలెక్టరేట్ దగ్గర అప్పటికి కూడా కాని పనులని చెప్పి యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తాం అది అయిన తర్వాత వన్ డే గ్యాప్ ఇచ్చి 13 పెద్ద ఎత్తున దీక్ష చేస్తాం నిరసన దీక్ష చేస్తాం ఆ నిరసన దీక్షకు నేను కూడా వస్తాను రైతాంగం అందరం రమ్మంటున్నాం మనం పోరాడదాం మన హక్కులు కాపాడుకుందాం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టానుసారంగా చేసే కార్యక్రమాన్ని మనం ఎక్కడికక్కడ మనం ఇష్ట మనం ఫైట్ చేసి న్యాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి చేయాలంటే రైతాంగంలో చైతన్యం రావాలి అవసరమైతే తిరుగుబాటు చేయాలి అవసరమైతే పోరాటానికి సిద్ధం కావాలి ఈ ప్రభుత్వం చేసే అవకతవకల్ని మనం ఎండగట్టడం కాకుండా ఎక్కడికక్కడ చేసి తప్ప ఇది ఏ మాత్రం కూడా సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈ ప్రోగ్రామ్ ని ఇచ్చాం ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేయాలంటే రైతుల్లో చైతన్యం మా నాయకులు దానికి లీడర్షిప్ ఇవ్వడం గవర్నమెంట్ లో ఉండే పార్టీని గవర్నమెంట్ ను కోరుతున్నా మీరు రైతుల పక్షాన ఉంటారా రైతుల యొక్క భక్షకులుగా మిగిలిపోతారా మీరు నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక్క ఈ ప్లేస్ లోనే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి నష్టాన్ని 770 మండల 70 నియోజకవర్గాలు ఉన్నాయి వాళ్ళకు కూడా చెప్తున్నా ఈ రెండు జిల్లాలనే కాకుండా అన్ని జిల్లాల్లో ఇదే మార్గ ఎంఆర్ఓ దగ్గరికి ఇస్తారు
కలెక్టర్స్ కి ఇస్తారు. అక్కడి నుంచి నేను ఇక్కడ చేస్తే వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తారు. ఇది ఓవరాల్ గా ఇచ్చిన కార్యక్రమం.